వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లలిత్య. ముందు హెడ్లైన్స్. కరోనా కాలం అందరూ టీకా వేసుకోవాలన్నా సైబరాబాద్ సిపి సజ్జనార్. డిఐసి ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల దహనం. టిఆర్ఎస్ ప్రభుత్వానికి కమిషన్ మీద ఉన్న శ్రద్ధ కరోనా బాధితుల మీద లేదని ఆరోపించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈటెల రాజేందర్పై వ్యతిరేక కథనాలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక పత్రులను దగ్ధం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బి వెంకటరమణ. ఘనంగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ పి రామచంద్రారెడ్డి. కరోనా మృతుల కుటుంబాలను ఆదుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈటెల రాజేందర్ ఆత్మరక్షణ కోసం ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపించిన సిపిఎం మండల కార్యదర్శి కందకట్ల అనంత ప్రకాష్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీళ్ళ ఆలయ్య పుట్టినరోజు వేడుకలు. నాంపల్లి మండలంలోని శ్రీకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ బంక్ లో భారీ కల్తీ పెట్రోల్. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి ఆలయంలో లక్ష పుష్పాష్ట మహోత్సవం. బీజేపీ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు, అనాథలకు, వృద్ధులకు, హాస్పిటల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్టాలు పంపిణీ. పోలీస్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఉపేందర్. కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేసిన కౌన్సిలర్ కక్కిరెడ్డి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు వారం రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ. రంగస్థల నటుడు, గాయకుడు మర్మోజు రఘురాములకు ఘన నివాళి. పేదలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని పిలుపునిచ్చిన వస్త్ర వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గండూరు శంకర్, పట్టణ అధ్యక్షుడు గండూరు కృపాకర్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సైబరాబాద్ పోలీస్, ఎస్సీఎస్సీ, మెడికోవర్ సంయుక్త చొరవతో భారతదేశంలో ఇప్పటి వరకు అతిపెద్ద టీకా డ్రైవ్లో ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు టీకాలు వేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, డాక్టర్ శ్రీనివాస్ గడాల, తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య డైరెక్టర్ విసి సజ్జనార్లు మాట్లాడారు. సైబరాబాద్ పోలీస్, ఎస్సీఎస్సీ, మెడికోవర్ సంయుక్త చొరవతో భారతదేశంలో ఇప్పటి వరకు అతిపెద్ద టీకా డ్రైవ్లో ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు టీకాలు వేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాస్ గడాల, విసి సజ్జనార్, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి ఎంఎస్ స్వరాజలక్ష్మి, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణయుడుల హరికృష్ణులు మాట్లాడుతూ మెడికోవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో 2021 హైటెక్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మాదాపూర్ మీడియా పాత్రికేయ మిత్రులు వార్తలు కవర్ చేయడానికి, సంభాషించడానికి ఇది ఉత్తమ సమయమన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎప్పుడైనా రావడానికి మీడియాకు అనుమతి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్ని అధిగమించాలి అనే ఏకైక కార్యక్రమంతో ముందుపోతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా సోషల్ డిస్టెన్స్ విషయంలో కానీ కరోనా నిబంధనల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అని చెప్పి భావించినట్టయితే ఖచ్చితంగా మన రాష్ట్రంలో కరోనా నుంచి ఇబ్బంది పడకుండా ఆరోగ్యంగా ముందుకెళ్ళడానికి 100% అవకాశాలు ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ విషయాలను గమనించి మరి మెడికవర్ సిబ్బంది ఇవాళ ఇప్పటికే 11,000 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చిన పంపిణీ విషయం 3-4 డేస్ నుంచి. సో వాళ్ళందరూ కూడా డాక్టర్స్, అనిల్ కుమార్ గారు, మన శరత్ గారు ప్లస్ హరి గారు, మొత్తం వాళ్ళ సిబ్బంది అంతా లాస్ట్ 3 డేస్ దే హావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. నిన్న కూడా డ్రై రన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ప్రజలు రావడం జరిగింది. సో ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ప్రజలందరూ కూడా బాగా వచ్చి వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోవడం జరుగుతుంది. నేను కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. సో అందుకు ఈ యొక్క మంచి కార్యక్రమం చేసిన మన మెడికవర్ యాజమాన్యానికి నేను పేరు అభినందిస్తున్నాను. సహకరించిన మన కృష్ణ యదుల గారు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ గారు కూడా నేను పేరు అభినందిస్తున్నాను. జరిగినట్లు ఎక్కడో ఆక్సిజన్ లేకనో, లేకపోతే బెడ్స్ లేకనో అలాంటి ఇబ్బందులు ఎక్కడా లేవు. సో ఇది నిజంగా మన హానరబుల్ సీఎం గారికి అనుకోండి, మన అందరూ ప్రజాప్రతినిధులు, మన మినిస్టర్స్ అనుకోండి, ఎమ్మెల్యేస్ అనుకోండి, ఎక్కడికక్కడికి కూడా అన్ని రకాల కార్యక్రమాల్లో నిమగ్నమైనారు. ఇకపోతే ముఖ్యంగా మా వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఈరోజు కరోనా కట్టడికి పనిచేసిన
ఏకైక డిపార్ట్మెంట్ మాతో పాటు సమానంగా పనిచేసిన ఏకైక డిపార్ట్మెంట్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్. నేను ఎప్పుడు నా జీవితంలో ఇంత క్లోజ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తానని చెప్పి అనుకోలేదు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు కోవిడ్ కేర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానివ్వండి, లాక్ డౌన్ ని ఎఫెక్టివ్ గా రూత్లెస్ గా ఇంప్లిమెంట్ చేయడంలో కానివ్వండి గత 3 వారాల నుంచి కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ అధికారి జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డిల సమక్షంలో దాడులు నిర్వహించి సీజ్ చేసిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ రంగనాథ్, ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ అధికారులు జ్యోతిర్మయి మాట్లాడారు. ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ అధికారిని జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి సమక్షంలో దారులు నిర్వహించి సీజ్ చేసిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ రంగనాథ్, ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ అధికారిని జ్యోతిర్మయి మాట్లాడుతూ నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాలలో ఆకస్మిక దాడులు నిర్వహించి సీజ్ చేసిన పొగాకు నికోటిన్ ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దహనం చేశామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఇలాంటి ఉత్పత్తులు క్యాన్సర్కు కారకాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిషేధిత ఉత్పత్తులపై నిరంతర నిఘా ఉంటుందని, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా ఇలాంటి ఉత్పత్తులను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్, టూ టౌన్ సిఐలు నిగడాల సురేష్, చంద్రశేఖర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము అంటే పోలీస్ డిపార్ట్మెంట్, అట్లానే ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా చేసినటువంటి రెయిడ్స్, గుట్కా వ్యాపారస్తుల మీద రెయిడ్స్ కండక్ట్ చేయడం జరిగింది నల్గొండ టౌన్లో, మిర్యాలగూడ, దేవరకొండ ఇతర ప్రాంతాల్లో కూడా. సో ఆ రెయిడ్స్ కూడా దాంట్లో పోలీసు తోటి ఫుడ్ సేఫ్టీ గెస్ట్ ఇన్స్పెక్టర్ గారు జ్యోతిర్మయ్య గారు, అట్లానే వారి మరొక ఆఫీసర్ కృష్ణమూర్తి గారు, ఇంకా ఇతర మా పోలీస్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఇతర స్టాఫ్ అంతా కూడా పాల్గొని దాదాపు మనం గుట్కా చూస్తే కనుక దాని మీద ఉన్నటువంటి ఎంఆర్పి ప్రకారం 1 కోటి రూపాయల దాకా ఉంటుంది. బట్ యాక్చువల్గా దాన్ని ఇప్పుడు మార్కెట్లో గుట్కా అంతా బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ దాదాపు 13 కోట్ల పైన ఉన్నటువంటి ఈ మెటీరియల్ ఇదంతా కూడా. ఆదివారం ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య జన్మదిన వేడుకల సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పీహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నూతన బట్టలు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ని అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నూతన ఉచిత అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. ఆదివారం ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య జన్మదిన వేడుకల సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పీహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నూతన బట్టలు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ను అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నూతన ఉచిత అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ నోటికి వచ్చిన హామీలు ఇవ్వడం, వాటిని మర్చిపోవడం కేసీఆర్కు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. కరోనాను ఆరిట్రీలో చేర్చడం మర్చిపోయారు, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో 15 నెలలుగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు అండగా నిలుస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోవట్లేదని మండిపడ్డారు. కరోనా కోసం వేల కోట్లైన ఖర్చు చేస్తానని, అసెంబ్లీ సాక్షిగా కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చుతానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయం మర్చిపోయారని మండిపడ్డారు. అసలు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చితే సర్కార్కు ఎలాంటి నష్టం వస్తుందని ప్రశ్నించారు. దీంతో కొంతమేరైనా పేద ప్రజలపై భారం తగ్గేదని వివరించారు. ప్రభుత్వం వైద్యం దొరకక కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే చికిత్స కోసం భూములు, బంగారం అమ్ముకుని రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వాలే కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందిస్తుంటే ఇక్కడ మాత్రం సర్కార్ మెడిసిన్ సైతం సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు. అంబులెన్స్ కంపల్సరీ ఉండాలి.
దాదాపు యాదగిరి ఉంటకెళ్ళి హైదరాబాద్ పోవాలంటే 20, 30, 40, 50 వేలు పెట్టే సందర్భాలు ఉన్నాయి. భువనగిరికి వెళ్ళి 30 వేలు, నల్గొండకి వెళ్ళి 60 వేలు, 70 వేలు, అంత డిమాండ్ అంతమంది పేషెంట్ ఎక్కువయ్యారు. ఈ సందర్భంలో ఉచితంగా ఈర్లా ఫౌండేషన్కి వెళ్ళి అంబులెన్సు యాదగిరి గుట్ట చుట్టుపక్కల ప్రాంతాల వద్ద కోసం అంబులెన్స్ అందించిన ఐలే గారిని అభినందిస్తూ వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి దేవుడు ఆశీర్వాదంతో ఇంకా కూడా ముందు ముందు సేవ చేసే కార్యక్రమాలు పేదలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేయాలని కూడా వారికి కోరుకుంటూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 8 మాసాల క్రితం అసెంబ్లీలో ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరు రికార్డు తెప్పించుకుని చూడండి. అంబర్పేట్ అలీకెఫ్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై వ్యతిరేక కథనాలను ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ పత్రికా ప్రతులను ఆదివారం అంబర్పేట్ అలీకెఫ్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు బి వెంకటరమణ మాట్లాడారు. అంబర్పేట అలీకెఫ్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై వ్యతిరేక కథనాలను ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ పత్రికా పత్రులను ఆదివారం అంబర్పేట అలీకెఫ్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు బి వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణ కోసం టీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసిన నిస్వార్థ పరుడైన ఈటెల రాజేందర్పై వ్యతిరేక కథనాలు ప్రచురించడమే కాకుండా టీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే తానే అంటే తందాన అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కు నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యానికి నైతిక విలువలు లేవని ఆరోపించారు. ఈటెల రాజేందర్తోనే ఉద్యమకారుల పయనమని, అతనికి అండగా ఉద్యమకారులు ఎల్లప్పుడూ ఉంటామని తెలిపారు. 7 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వంలో స్వయం కోల్పోయిన ఉద్యమకారులకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అట్లే నిల్చోండి అందరూ. మొన్న మనం ఇటీవల చూస్తున్నాం ఒక మంచి మనసున్న నేత, నిస్వార్థమైన ఒక మంచి వ్యక్తి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారిపై దుష్ప్రచారం చేస్తూ ఇట్లా రాస్తున్నారు అంటే నాకు మనసు చెలించి, నాకు గుండె కోత అయి, నాకు బాధ అయి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అమర వీరులు ఆత్మ బలిదానాలతోని ఇలా వచ్చిన తెలంగాణ నాడు విద్యార్థులు జైలుకు వెళ్తే బెయిల్ మీద ఇడిపించింది ఈటెల రాజేందర్ కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరూ ఆత్మాభిమానంతో ముందుకు రండి. ఈటెల రాజేందర్ గారికి సపోర్ట్గా మళ్ళా మలిదశ ఉద్యమం జరుపుతాం. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం అంబర్పేటలోని గోల్నాకలోని నిరాశయ మహిళా వసతి గృహంలోని అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. మహిళా వసతి గృహంలో నివాసం ఉంటున్న అందరికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం అంబర్పేటలోని గోల్నాకలోని నిరాశయ మహిళా వసతి గృహంలో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. మహిళా వసతి గృహంలో నివాసం ఉంటున్న అందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, నా జన్మదిన వేడుకలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా విపత్కర కాలంలో తమకు తోచినంత సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ సీనియర్ నాయకుడు దూసే శ్రీనివాస్ గౌడ్, ఆర్కే బాబు, దడిగ జగన్ తదితరులు హాజరయ్యారు. అందరూ వచ్చేటట్టు తీసుకో. జగన్
అంబర్పేట నియోజకవర్గం కమలానగర్ బస్తీలో నైట్ షెల్టర్లో నివసించేటటువంటి నిరాశ్రయులైనటువంటి షెల్టర్లో ఉండేటటువంటి సోదరిమణులకు సోదరులకు నిత్యావసర వస్తువులు కూరగాయలు బియ్యము పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సదుపాయాలన్నీ కూడా వారికి కల్పిస్తూ మంచి సదుపాయాలు కల్పిస్తూ వారిని చక్కగా చూసుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ నిర్వాహకులకు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట పట్టణంలో కరోనా నివారణ చర్యలలో భాగంగా ఆదివారం పట్టణంలోని 48వ వార్డు పరిధిలోని కోవిడ్ నిర్ధారణ పరీక్షల వైద్యశాఖ వారి సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి రామచంద్ర రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని 48వ వార్డుల పరిధిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు వైద్యశాఖ వారి సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడవలసిన పని లేదని, ఆరోగ్య శాఖ ఇచ్చే కిట్లు జాగ్రత్తలు పాటిస్తే నయమవుతుందని అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ల సలహాలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. పట్టణంలో వివిధ వ్యాపారాలు నిర్వహించే వారిని కోవిడ్ స్ప్రెడర్గా గుర్తించి వారికి పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వ్యాక్సిన్ వేయటం జరుగుతుందని అన్నారు. వ్యాపారులు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాక్సినేషన్ వేయించుకుంటుటకు మున్సిపల్ వార్డు అధికారులు వచ్చినప్పుడు తమ వివరాలు యాప్ నందు నమోదు చేసుకుని మరుసటి రోజు వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్, 34వ వార్డు అధికారి ఎస్ఎస్ఆర్ ప్రసాద్, సిఓ రోజా, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది ముజీబ్, ఆశా వర్కర్ సక్కుబాయ్, అంగన్వాడీ టీచర్ జుబే తదితరులు పాల్గొన్నారు. కరోనాతో ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. భువనగిరి పట్టణంలో కరోనాతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచిన దేవేందర్, అశోక్ అనే వ్యక్తుల కుటుంబాలను కోమటిరెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. కరోనాతో ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. భువనగిరి పట్టణంలో కరోనాతో పోరాడి చివరకు ప్రాణాలు విడిచిన దేవేందర్, అశోక్ అనే వ్యక్తుల కుటుంబాలను కోమటిరెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరు కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని తెలిపారు. ఇప్పుడు తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. అలాగే పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని స్పష్టం చేశారు. వారు ప్రయోజకులు అయ్యేంత వరకు వారి బాధ్యత తనదేనని వెల్లడించారు. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని, వారిని ఆదుకోవడంలో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ఇంటి పెద్దను కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే కనీసం వారిలో ధైర్యం నింపే చర్యలను సైతం సర్కార్ చేపట్టలేదని విమర్శించారు. అలాగే కరోనా చికిత్స విధానంలోనూ సర్కార్కు చిత్తశుద్ధి లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తానని చెప్పి ఇప్పుడు మర్చిపోయారని విమర్శించారు. విపత్కర పరిస్థితుల్లోనే నేతలను ఎలా కొనాలి, ఎలా బెదిరించాలనే విషయాలపైనే కేసీఆర్ శ్రద్ధ పెట్టారని దుయ్యబట్టారు. వచ్చే సంవత్సరం కేంద్రీయ విద్యాలయంలో చేర్చిస్తే తక్కువ ఖర్చుతో సదుపాయం ఏర్పాటు చేస్తాం. ఆ సేటు నా కోటాతో పాటు కేంద్ర మంత్రి గారితో మాట్లాడి కూడా ఈ భువనగిరి ప్రాంతంలో చెందిన చనిపోయిన పిల్లల్ని కేంద్రీయ విద్యాలయం కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ప్రజల పక్షాన ఇన్ని 1,000 కోట్ల రూపాయలు అవసరం లేకుండా 1,000 కోట్ల రూపాయలు పెట్టి సెక్రటరీ కడుతున్నాం తప్ప ఇంత మంది చచ్చిపోతే ఆంధ్రప్రదేశ్ దాకా 10 లక్షల రూపాయలు ఇచ్చి నీ తాత సుమ్మేమన్న పోయిందని విచ్చలు విడిగా దుబారా ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఇవాళ యాదగిరిగుట్ట పేరు మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, బాగానే ఉన్నది. ఇవాళ పిల్లల్ని ఎవరు ఆదుకోవాలి, ఈ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి, ముఖ్యమంత్రిగా మానవత్వం ఉండాలి. ఎప్పుడు కూడా పరిపాలించే వారు మానవత్వంతో పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేనా నేర్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు వెంటనే చనిపోయిన ఆ ఇంటి పెద్దని కోల్పోయిన పిల్లలందరూ కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మంత్రులు ఆత్మగౌరవం చంపుకొని కేసీఆర్ కు బానిసలుగా బతుకుతున్నారని, నేను బానిసను కాను ఆత్మగౌరవం ఉన్నవాడిని అన్న ఈటెల రాజేందర్ ఆత్మరక్షణ కోసం నీ ఆత్మగౌరవాన్ని బీజేపీ మోడీ అమిత్ షాలకు తాకట్టు పెడుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత్ ప్రకాష్ మాట్లాడుతూ భూకబ్జ ఆరోపణలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి బర్తెరఫ్ అయిన ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారని, టీఆర్ఎస్లోన్న మంత్రులు ఆత్మగౌరవం చంపుకుని కేసీఆర్కు బానిసలుగా బతుకుతున్నారని, నేను బానిసను కాను ఆత్మగౌరవం ఉన్నవాడినని అన్న, నీవు ఈరోజు నీ ఆత్మరక్షణ కోసం నీ ఆత్మగౌరవాన్ని బీజేపీ మోడీ అమిత్ షాలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మీ ఆలోచనని పునరాలోచన చేసుకోవాలని, కేసీఆర్ నియంతృత్వ పోకడాలతో వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం పోరాడతానని వామపక్ష భావజాలంతో వచ్చిన వాడిని అని చెప్పి, గులాబీకి మేమే ఓనర్లన్న నీవు ఈరోజు సంజయ్ పాండికి క్లీనర్గా మారుతావా అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ పల్లకెక్కుతున్న నీవు కమ్యూనిస్టులు కేసీఆర్ కనుసన్నలు ఉన్నారని మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా నీ ఆత్మగౌరవాన్ని నిజాయితీని నిరూపించుకోవాలని అంటే కేసీఆర్కు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం దగాపడ్డ వాళ్ళందరికీ కలుపుకుని పోరాటం చేయి. అంతేగాని నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన నీవు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని రైతులకు అన్యాయం చేసిన పార్టీ వైపు వెళ్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా నిజాయితీని నిబద్ధతను ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం కోసం పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు చీరలు, కరోనా వైరస్ సోకకుండా నోటికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏఎంఎల్లకు ఆశా వర్కర్లకు చీరలు, కరోనా వైరస్ సోకకుండా నోటికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ మాట్లాడుతూ, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి అని, నిరంతరం ప్రజల సంక్షేమమే తన ప్రాణంగా భావించే వ్యక్తి అని, ఆపద వచ్చిందంటే నేనున్నానని, కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, పేదవారు చనిపోతే 5,000 రూపాయలు, 50 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక నాయకుడు అని కొనియాడారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమమే తన భావంగా భావిస్తున్న ఐలన్న 100 ఏళ్ళు ఆయురు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దీవెనలు మీకు ఎల్లవెల్లలు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాటరాజు వెంకటరాజు, ఎంపీపీ గంధమల్ల అశోక్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టకొమ్ల సాగర్ రెడ్డి, సిరిగిరి సాగర్, నీలం వెంకటస్వామి, కరే అజయ్, జూకంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఎట్లుంది మరి అది కూడా వర్గం ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా
సొంత ఓట్ల ఆస్తులు సంపాదించిన కొడుకులు కానీ అన్నదమ్ములు ఎవరు ముట్టుకోలేని దగ్గర పోలేని పరిస్థితుల్లో వీళ్ళు ముఖ్యంగా వాళ్లకు ధన్యవాదాలు. అదే విషయంలో వాళ్ళని గుర్తించి కొద్దిగా ప్రోత్సహించాలనే ఆలోచనతో వీలయ్యలే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక పట్టుచీరే అలాగే శానిటైజర్ మాస్కులు వాళ్ళందరికీ టోటల్ స్టాఫ్ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ శానిటైజర్ సిబ్బంది కానీ స్వీపర్స్ ఎవరికి ప్రతి ఒక్కరికి మా హాస్పిటల్ టోటల్ స్టాఫ్కు ఈరోజు ఈ పంపిణీ చేయడం జరిగింది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని శ్రీకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ బంక్లో యాజమాన్యం భారీ కల్తీ పెట్రోల్ మోసాన్ని వాహనదారుడు స్వయంగా చూడడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని శ్రీకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ బంక్లో యాజమాన్యం భారీ కల్తీ పెట్రోల్ మోసాన్ని వాహనదారుడు స్వయంగా చూడడం జరిగింది. ఏంటి ఈ మోసం అని అడిగితే రీడింగ్ టెస్ట్ చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో, ల్యాబ్ పంపించు, టెస్ట్ చేయించుకోపో అని బెదిరిస్తూ మాట్లాడుతున్నారని తెలిపారు. బంక్ రన్ చేస్తుంది. నమస్కారం, నా పేరు కోరే సాయిరాం, నాంపల్లి నల్లగొండ జిల్లా. హెచ్పి పెట్రోల్ బంక్లో ఒక మాఫియా తయారైంది. ఏం మాఫియా అంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలను, సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బంది జరుగుతున్నది. హెచ్పి పెట్రోల్ బంక్ యాజమాన్యం అందులో కిరోసిని కలిపి అమ్మడం జరుగుతున్నది. దాన్ని నిన్న 5వ తారీఖు నాడు నాంపల్లిలో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని నిలదీస్తే, అరే బాబు మీరు నల్గొండ పోయి కంప్లైంట్ చేసుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరనే విధంగా మాట్లాడుతున్నారు. వెంటనే ఈ బంకు యజమాన్యాన్ని వెంటనే మీరు తక్షణమే శిక్షించి, తక్షణమే అరెస్టు చేసి విచారణ జరిపి ఆ బంకును సీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ అమరవీల సొసైటీకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ఆదివారం స్వామి అమ్మవార్లను ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం, బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పర్వాలు కవచమూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. మండపంలో నిజాభిషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణ పర్వాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో ఆదివారం స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం, బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పర్వాలు కౌశమూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. మండపంలో నిజాభిషేకం, సుదర్శన నరసింహ హోమము, నిత్య కళ్యాణ పర్వాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో లక్ష పుష్పార్చన, లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని, లక్ష పుష్పార్చన పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. వేద పండితులు, అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ సుమారు గంటపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేషంగా భక్తులు స్వామివారి ఆలయానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్య కళ్యాణం, సుదర్శన నరసింహహోమము, అభిషేకం, అర్చన పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. Thank you.
భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట మండలం సేవాహి సంఘటన కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య మండల ఇన్ఛార్జ్ రచ్చ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం కరోనా పేషెంట్లకు అనాథలకు వృద్ధులకు హాస్పిటల్ సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు 205 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట మండలం సేవా సంఘటన కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య మండల ఇన్ఛార్జ్ రచ్చ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం కరోనా పేషెంట్లకు అనాథలకు వృద్ధులకు హాస్పిటల్ సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు 205 ఆహార పొట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత 27 రోజులుగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోల అనిల్ గౌడ్, భీమగాని మధు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో పోకు అట్లా పోకు విపత్కర సమయంలో పోలీసుల సేవలు ఎనలేనివని సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ అన్నారు. ఆదివారం మోతే మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్కులు శానిటైజర్ అందజేసిన ఉపేందర్ను ఎస్ఐ అభినందించారు. అనంతరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఆదివారం మోతే మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఎఫ్ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాస్కులు శానిటైజర్ అందజేసిన ఉపేందర్ను ఎస్ఐ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు తమ వంతు సహాయం చేయాలని వారికి సూచించారు. మానవ సేవే మాధవ సేవ అని ఇలాంటి విపత్కర సమయంలో పేదలకు సహాయం చేయాలని కోరారు. ప్రజలు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. కరోనా తీవ్రంగా విజృంభిస్తుందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలోని 44వ వార్డులో కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం వార్డు కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేటలోని 44వ వార్డులో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ఆదివారం వార్డు కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల సౌకర్యార్థం సిద్ధార్థ స్కూల్ నందు డిఎంహెచ్ఓ సూర్యాపేట సహకారంతో కరోనా నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కరోనా లక్షణాలు కలిగి ఉన్నవారు లేదా అనుమానితులు పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్ అందజేయడం జరుగుతుందని అన్నారు. పాజిటివ్ వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని, ఇంటి వద్ద సౌకర్యం లేని వారు కేసారంలోని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలో చేరవచ్చని ఆయన అన్నారు. ప్రజలు కరోనా నియంత్రణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సిబ్బంది నజియా, డిఎస్ఓ కె శ్రీనివాస్, రమేష్, హేమలత పాల్గొన్నారు. 44వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేయనది ఏమనగా, మన వార్డు ప్రజల సౌకర్యార్థం మన వార్డులోని సిద్ధార్థ స్కూల్లో కరోనా టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఈరోజు 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కరోనా టెస్టింగ్ సెంటర్ మన వార్డులో అందుబాటులో ఉంటుంది. మరి సూర్యాపేట డిఎంహెచ్ఓ సిబ్బంది వారి సహకారంతో ఇక్కడ కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మన వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉన్నా, అటువంటి అనుమానం ఉన్నా కూడా ఈ సెంటర్కు ఇచ్చేసి కరోనా పరీక్ష చేయించుకొని నిర్ధారించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడైనా వెళ్లాల్సి వస్తే గుంపులో అక్కడ
సామాజిక దూరం పాటిస్తూ లాక్డౌన్ నిబంధనలు పాటించాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి దగ్గర ఎవరికైతే హోమ్ ఐసోలేషన్కి అవకాశం లేని వారు ఉంటే వారికి కేసారంలో గల హోమ్ ఐసోలేషన్ సెంటర్లో కూడా వసతులు భోజన వసతితో పాటు ఐసోలేషన్ని సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున వార్డు ప్రజలందరూ వినియోగించుకోగలరని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలనే ఉద్దేశంతో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి స్ఫూర్తితో కొత్తపల్లి రమణాచారి ఆదివారం బాలెంల గ్రామంలో ఇబ్బందులు పడుతున్న పేద వృద్ధులకు వికలాంగులకు వారం రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలనే ఉద్దేశంతో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి స్ఫూర్తితో కొత్తపల్లి రమణాచారి ఆదివారం బాలెంల గ్రామంలో ఇబ్బందులు పడుతున్న పేద వృద్ధులకు వికలాంగులకు వారం రోజులకి సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్సా మధు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కరోనా వ్యాధితో మరణించిన గొప్ప రంగస్థల నటుడు, కవి, గాయకుడు, ఆదర్శ ఉపాధ్యాయుడైన మార్మోజు రఘురాములకి వివిధ సాహితీ సంస్థలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య మాట్లాడారు. ఇటీవల కాలంలో కరోనా వ్యాధితో మరణించిన గొప్ప రంగస్థల నటుడు, కవి, గాయకుడు, ఆదర్శ ఉపాధ్యాయుడైన మర్మోజు రఘురాములకు వివిధ సాహిత్య సంస్థలు ఘన నివాళి అర్పించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కుర్రెల విఠలాచార్య మాట్లాడుతూ, ఒక గొప్ప కళాకారుణ్ణి సమాజం కోల్పోవడం బాధాకరమని, వృత్తి పట్ల, ప్రవృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వాడు రఘురాములని అన్నారు. వారి అకాల మరణానికి గురి కావడం కళారంగానికి తీరని లోటు అని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త వేణు సంకోజు మాట్లాడుతూ, నల్గొండ సమీపంలోని ZPH పెద్ద సురారంలో తెలుగు పండిత్గా పనిచేస్తున్న రఘురాములు ప్రభుత్వం చేపట్టిన టీసాట్ ఆన్లైన్ బోధన కార్యక్రమంలో బోధకుడిగా పాల్గొని తన ఆవభావాలతో విద్యార్థులను ఆకట్టుకున్నారని, అలాంటి ఒక ఉత్తమ ఉపాధ్యాయుని, కళాకారుని కోల్పోవడం విద్యారంగానికే తీరని లోటు అని అన్నారు. మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినీదేవి మాట్లాడుతూ, రఘురాములు ఉత్తమమైన కళాకారుడు మరియు బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు. ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య మిత్రమండలి అధ్యక్షులు, నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ, నల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లలో జరిగే స్వాతంత్ర రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో వ్యాఖ్యాతిగా వ్యవహరించి పలువురు ప్రశంసలు పొందారని, రఘురాములు అద్భుత నటన కౌశల్యమున్న రంగస్థల నటుడని, అనేక పౌరాణిక సాంఘిక నాటకాలలో పలు పాత్రలను పోషించి వాటికి వన్నెతెచ్చిన తనదైన అభినయంతో, వేషధారణతో, మధుకంఠంతో ప్రేక్షకులను అలరించేవారని అన్నారు. అంతేకాకుండా ఐదు దుఃఖానే నాటికలో కథానాయకుని పాత్ర పోషించారని, దుర్యోధనుడు, బలిచక్రవర్తి లాంటి పౌరాణిక పాత్రలకు ఏకపాత్రాభినయం చేసి సభసదులను రంజింపచేశారని, బ్రహ్మంగారి చరిత్రతో పాటు సామాజిక అంశాలతో కూడిన సీతా ఇష్టాలు, షోయబుల్లాఖాన్ లాంటి బుర్రకథలను చెప్పి మెప్పించారంటూ వారి కళారంగానికి చేసిన సేవలను కొనియాడుతూ వారికి ఘన నివాళి అర్పించారు. సృజన సాహితీ సంస్థ అధ్యక్షులు పెరుమల ఆనంద్ మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరిగే నాటక పోటీల ప్రదర్శనకు వెళ్లి అనేక బహుమతులు, పురస్కారాలను స్వీకరించారని, తాను పనిచేసిన పాఠశాలలోని విద్యార్థులను కూడా రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకెళ్లి అనేక బహుమతులు పొందేట్లు కృషి చేశారని, ఒక మంచి ఉపాధ్యాయుని, కళాకారుని కోల్పోవడం నల్గొండ సాహిత్య కళారంగాలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, వివిధ సాహిత్య సంస్థల బాధ్యులు బాసరాజు యాదగిరి, సాగర్ల సత్యయ్య, పెండోత సోము, డేవిడ్ కింగ్, ఏబూషి నరసింహ, మాదిగని శంకరయ్య, డాక్టర్ మండల స్వామి, శీలం భద్రయ్య, మద్దోజు సుధీర్బాబు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఉప్పల పద్మ, ఎం విజయ, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ బొమ్మ వద్ద ఆదివారం 19వ రోజు వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గండూరి శంకర్, పట్టణ అధ్యక్షులు గండూరి కృపాకర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ బొమ్మ వద్ద ఆదివారం 19వ రోజు వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గండూరు శంకర్, పట్టణ అధ్యక్షులు గండూరు కృపాకర్లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ సందర్భంగా పట్టణంలో హోటల్స్ మూసివేసిన నేపథ్యంలో వివిధ ఆసుపత్రికి వచ్చిన రోగులు, బంధువులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు దులం కోటయ్య, అమృతమ్మ, పాటి జానికమ్మ,
కత్తుల రవి, గోలి శ్రీనివాస్, విజయ్, ఝాన్సీ నరసింహారావు, నాయకులు తేలుకుట్ల వెంకన్న, దూలం నగేష్, యాదగిరి లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు భిక్షం, కస్తూరి నవీన్, రామచంద్రయ్య సందీప్, సాయి భావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభించి ఇటువంటి కార్యక్రమం విజయవంతంగా చేసే విషయంలో కృపాకర్ సారథ్యంలో చాలా చక్కగా నిర్వహించబడతా ఉంది. మా మిత్రులందరూ కూడా సంపూర్ణమైన సహకారం అందించడం వల్ల ఈ కార్యక్రమం ఏదైతుందో విజయవంతంగా చేసుకోవడం జరిగింది. కేసీఆర్ ఈరోజు ఒక ప్రకటన చేశారు, ఈ నెల 9వ తారీఖు వరకు లాక్డౌన్ ముగియనున్న సందర్భంలో 10వ తారీఖు నుంచి అన్లాక్ అంటే ఫుల్ టైమ్ షాప్స్ తీసుకునే వ్యవధి కల్పిస్తున్నారన్నారు. సాయంత్రం 6 to 7 మధ్యలో షాప్ బంద్ చేయాలని, 7 నుంచి ఉదయం 6 o'clock వరకు కర్ఫ్యూ విధిస్తున్నానని చెప్పి ప్రకటన చేసి ఉండగా మనం వ్యాపార హెడ్లైన్స్ మరోసారి. కరోనా కాలం అందరూ టీకా వేసుకోవాలన్న సైబర్బాగ్ సిపి సజ్జనార్. డిఐజీ ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల దహనం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కమిషన్ మీద ఉన్న శ్రద్ధ కరోనా బాధితుల మీద లేదని ఆరోపించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈటెల రాజేందర్పై వ్యతిరేక కథనాలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక పత్రులను దగ్ధం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బి వెంకటరమణ. ఘనంగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ జన్మదిన వేడుకలు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ పి రామంజులరెడ్డి. కరోనా మృతుల కుటుంబాలను ఆదుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈటెల రాజేందర్ ఆత్మరక్షణ కోసం ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెడుతున్నారని ఆరోపించిన సిపిఎం మండల కార్యదర్శి కందకట్ల అనంత ప్రకాష్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీల అలయ్య పుట్టినరోజు వేడుకలు. నాంపల్లి మండలంలోని శ్రీకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్, హెచ్పి పెట్రోల్ బంక్ లో భారీ కల్తీ పెట్రోల్. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి ఆలయంలో లక్ష పుష్పాష్ట మహోత్సవం. బీజేపీ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు, అనాథలకు, వృద్ధులకు, హాస్పిటల్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్టాలు పంపిణీ. పోలీస్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఉపేందర్. కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేసిన కౌన్సిలర్ కక్కిరెడ్డి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు వారం రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ. రంగస్థల నటుడు, గాయకుడు మర్మోజు రఘురాములకు ఘన నివాళి. పేదలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని పిలుపునిచ్చిన వస్త్ర వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు గండూరు శంకర్, పట్టణ అధ్యక్షులు గండూరు కృపాకర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.